నిజుదే వైసీపీలో ఓటమి భయం పట్టుకుంది. గడిచిన ఐదేళ్లలో వ్యవస్థల విధ్వంసం తప్ప వరగబెట్టింది ఏమీ లేదని పార్టీ నేతలకు బోధపడింది. దీంతో ఒక్కొక్కరుగా తమ పార్టీ వైఫల్యాలపై అసహనం వెళ్లగక్కుతున్నారు. ఎన్నికల్లో తాను ఓడిపోయినా పర్వాలేదంటూ మంత్రి ధర్మాన ప్రసాదరావు వ్యాఖ్యానించారు. శ్రీకాకుళంలో జరిగిన కళింగ వైశ్యుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే ఒక నగర సంఘం ఇతనికి సపోర్ట్ చేయాలని చెప్పడం అనేది బహు అరుదు. వైశ్యులు వ్యాపారస్తులు ఇలా నిర్ణయం తీసుకొని చెప్పడం అనేది చాలా గొప్ప విషయమని, ఇది ఎవరు ఇతరులు ఎవరు ఇలా చేయలేరని ఈ సందర్భంగా మనం చూస్తాం. మీరే ఇంత ఓపెన్గా వచ్చి చెప్పారు, ఇది నాకు చాలా బలాన్ని ఇచ్చింది. బలాన్ని కంటే ముందు ఇక ఓడిపోయినా పర్వాలేదులే, ఇక ఓడిపోయినా పర్వాలేదులే అంత అంత ఇది వచ్చింది. నమ్మారు కదా, నమ్మారు, నా క్వాలిటీస్ నచ్చారు. జిల్లా కమిటీ ఒక సంఘమే సపోర్ట్ చేయాలని చెప్పడం, అలాగే ఒక నగర సంఘం ఇతనికి సపోర్ట్ చేయాలని చెప్పడం అనేది బహు అరుదు. అందులో వైశ్యులు వ్యాపారస్తులు ఇలా నిర్ణయం తీసుకొని చెప్పడం అనేది చాలా గొప్ప విషయమని, ఇది ఎవరు ఇతరులు ఎవరు ఇలా చేయలేరని ఈ సందర్భంగా మనం చూస్తాం. మీరే ఇంత ఓపెన్గా వచ్చి చెప్పారు, ఇది నాకు చాలా బలాన్ని ఇచ్చింది. బలాన్ని కంటే ముందు ఇక ఓడిపోయినా పర్వాలేదులే, అంత ఇది వచ్చింది. నమ్మారు కదా, నమ్మారు, నా క్వాలిటీస్ నచ్చారు. శ్రీకాకుళంలో కళింగ వైశ్యుల ఆత్మీయ సభలో మంత్రి ధర్మాన చేసిన వ్యాఖ్యలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ అడిగి తెలుసుకుందాం. రమేష్, పూర్తి వివరాలు చెప్పండి. మంత్రి ఏమన్నారు ధర్మాన, పూర్తి వివరాలు? నరేష్, ప్రధానంగా ఏదైతే వైసీపీ ఎన్నికలకు సమాయత్తం అవుతున్నటువంటి సమయంలోనే సీనియర్ నేతలు ఒక్కొక్కరుగా ఓటమి భయం వెంటాడుతుందని చెప్పుకోవాలి. ప్రధానంగా ధర్మాన ప్రసాదరావు వంటి సీనియర్ నేతలు ఇటీవల కాలంలో చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఓటమిని వైసీపీ ముందుగానే అంగీకరించింది అనేటటువంటి భావన ప్రజల్లో కలుగుతుంది. ప్రధానంగా నిన్న కళింగ వైఫల్యాలకు సంబంధించి ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి ధర్మాన ప్రసాదరావు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యంగా ఏదైతే ఇప్పటి వరకు ప్రజలు అందించినటువంటి ఆదరణాభిమానాలు చాలు, ఇక తను ఓడిపోయినా పర్వాలేదు అనేటటువంటి వ్యాఖ్యలు చేశారు. అంటే ఒక సీనియర్ నేతగా ఉండి గెలుపుపైన ధీమా వ్యక్తం చేయాల్సినటువంటి ధర్మాన ప్రసాదరావు ఇక ఓడిపోయినా పర్వాలేదు అనేటటువంటి వ్యాఖ్యలు చేయటం అయినా జిల్లాలో తీవ్రమైనటువంటి చర్చ జరుగుతోంది. అంటే ధర్మానకు ముందుగానే ఓటమిని పసిగట్టారా అనేటటువంటి వాదన వినిపిస్తోంది. దీనిపైన రకరకాల చర్చలు సాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. ముఖ్యంగా సీనియర్ నేతలుగా ఉండి గెలుపు ధీమాను ప్రదర్శించాల్సి ఉంటుంది. కామన్ గా ప్రజాస్వామ్యంలో ఆ ఓటమి ముందు అంగీకరించినప్పటికీ కూడా దాన్ని గెలుపుస్తామనేటటువంటి ధీమాను ప్రదర్శిస్తూ ఉంటారు నాయకులు. కానీ ధర్మాన ప్రసాదరావు వంటి సీనియర్లు ఈ రకంగా మాట్లాడటం పార్టీ కేడర్ పూర్తిగా నైరాశ్యంలోనికి వెళ్ళిపోయేటటువంటి ప్రమాదం ఉందనేటటువంటిది జిల్లా వైసీపీ నేతలు చెప్తున్నారు. ముఖ్యంగా ఇటీవల కాలంలో ధర్మాన ప్రసాదరావు మొన్న కూడా వాలంటీర్లకు సంబంధించి సన్మాన కార్యక్రమంలో కూడా ఆయన కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ప్రధానంగా వచ్చేటటువంటి ఎన్నికల్లో వాలంటీర్లు అవసరమైతే బూత్ ఏజెంట్లుగా కూర్చోవాలి, దగ్గరుండి 85 సంవత్సరాలు దాటినటువంటి వయోవృద్ధుల ఓట్లను స్వయంగా వాలంటీర్లు వేయించాలి అనేటటువంటిది చెప్పడం కానీ, నిన్న ఓటమి చెందినా పర్వాలేదు అనేటటువంటి వ్యాఖ్యలు చేయడం కానీ, ఇవన్నీ చూస్తుంటే ధర్మాన ముందుగానే ఓటమిని అంగీకరించారు అనేటటువంటి చర్చ జిల్లాలో జోరుగా సాగుతోంది. మొత్తానికి ఒక సీనియర్ మంత్రిగా జగన్ కేబినెట్ లో ఉన్నటువంటి ధర్మాన ప్రసాద్ ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేయటం వైసీపీకి సంబంధించి ఓటమిని ముందుగానే అంగీకరిస్తున్నారు అనేటటువంటి భావన ప్రజల్లో వ్యక్తమవుతుంది. రైట్, థాంక్స్ ఫర్ ది అప్డేట్ రమేష్.